2001 లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీగా ఇచ్చిన ఎన్టీఆర్ కొన్నిసార్లు మినహాయించి ప్రతి ఏడాది దాదాపు 2 చిత్రాలకు తగ్గకుండా విడుదల చేస్తూ వస్తున్నారు. 2017లో జైలవకాశ మూవీ విడుదలవగా గత ఏడాది త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత చిత్రంలో నటించారు. ఇక 2019 ఎన్టీఆర్ నుండి ఎటువంటి చిత్రం రాకుండానే ముగియనుంది. గతంలో కూడా 2009లో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హమని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ 3RRR చిత్రీకరణ జరుపుకుంటోంది. గతేడాది చివరిలో సెట్స్ కు పైకి వెళ్లిన ఈ మూవీ షూటింగ్ అనుకుని అవాంతరాల వలన వాయిదా పడుతూ వచ్చింది. దీంతో జగన్ అనుకున్నంత మేర షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో రాజమౌళి ప్రకటించినట్టు 2020 జూలై 30న 3RRR థియేటర్స్ లోకి వచ్చే ఆస్కారం లేదని కొందరి వాదన. ఏకంగా 3RRR రిలీజ్ డేట్ 2020కి షిఫ్ట్ అయిందని టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఇదే గనక జరిగితే ఎన్టీఆర్ వచ్చే ఏడాది కూడా తెరపై కనిపించరు. దీంతో 2 ఏళ్ళు ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని మిస్ అవుతారన్నమాట. మరి జక్కన్న అనుకున్న ప్రకారం 3RRR విడుదల చేస్తారో లేదో చూడాలి. ఉద్యమ వీరుడైన కొమరం భీం అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ చరణ్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డివి విధానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్